ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు, హామ్స్టార్ కోంబాట్ టోకెన్ లీస్ట్ అయింది. హామ్స్టార్ అండ్ యూఎస్డిటీ పేరు కూడా మనకు దొరుకుతుంది. హామ్స్టార్ టోకెన్ ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్లో బై అండ్ సేల్ కూడా చేసుకోవచ్చు యూఎస్డిటీ పేరుతోటి. సో ఇక్కడ నుంచి బై ఆర్ సేల్ కూడా చేసుకునే ఆప్షన్ ఇక్కడ మనకు లభిస్తుంది. సో మరి ఇదేంటి, నిజమా అబద్ధమా, మరి ఏంటి చూడండి. ఎక్స్టీ అనే ఒక ఎక్స్చేంజ్ ఉంది. సో ఈ ఎక్స్చేంజ్లో మనకు ఈ టోకెన్ లిస్ట్ అయినట్టు చూపెడుతుంది. సో ఇక్కడ ఎక్స్టీ ఎక్స్చేంజ్లో మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు అసెట్స్ అనే ఆప్షన్లో వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి డిపాజిట్ ఆప్షన్లో. ఆప్షన్లో వెళ్ళిన తర్వాత హెచ్ఎం అని టైప్ చేసినట్టయితే హామ్స్టార్ కోంబాట్ సేమ్ లోగోతోటి ఈ టోకెన్ మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ డిపాజిట్ సస్పెండ్ అయిపోయింది ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకు మార్కెట్ ఆప్షన్లో కూడా దీంట్లో వెళ్ళినట్టయితే, సో దీంట్లో సెర్చ్ చేసినట్టయితే మనకు హామ్స్టార్ హెచ్ఎం అని టైప్ చేసినట్టయితే హామ్స్టార్ యూఎస్డిటీ పేరు దొరుకుతుంది. అండ్ టోకెన్ యొక్క ప్రైస్ చూడండి, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ $0.6 ఉంది. సో 50 రూపీస్ కంటే ఎక్కువనే ఉంది. అండ్ ఇక్కడ యూఎస్డిటీ తోటి అన్అఫిషియల్గా ఈ టోకెన్ అనేది ట్రేడ్ జరుగుతుంది ఇప్పుడు. సో మరి దీనిలో మీరు వెళ్ళేసి బై చేస్తారండి, కంపల్సరీ చేయకండి. ఎందుకంటే అఫిషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. సో వీళ్ళ ఒక ట్విట్టర్ అకౌంట్లో కూడా వీళ్ళు ఏం పోస్ట్ చేయలేదు. సో ఫలానా ఎక్స్చేంజ్లో మేము టోకెన్ లిస్ట్ చేసామన్నది అదొక స్కామ్ టోకెన్. సో మీరు దాంట్లో పెట్టుబడి పెట్టి మీరు ఎలాంటి టోకెన్ని కూడా మీరు పర్చేస్ చేయకండి. ఎందుకంటే మనకు గేట్ డాట్ ఐఓ లేకపోతే ఇక్కడ మనకు కూకైన్ అప్లికేషన్, పిట్ గేట్ అప్లికేషన్ వీటిలలో మనకు అఫిషియల్గా ప్రజెంట్ ప్రీ మార్కెటింగే ఇస్తున్నారు వీళ్ళు. గేట్ డాట్ ఐఓలోకి వెళ్ళినట్టయితే, సో చూడండి మనకు గేట్ డాట్ ఐఓ ఒక జెన్యున్ అంటే మంచి జెన్యున్ వెబ్సైట్ ఇది. దీంట్లో మనకు ప్రీ మార్కెటింగ్ నడుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గేట్ డాట్ ఐఓలో మోర్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ప్రీ మార్కెట్ ఓపెన్ చేసి చూపెడతా. కిందన స్క్రోల్ చేసినట్టయితే సో ప్రీ మార్కెట్ ట్రేడింగ్ నడుస్తుంది. సో ఇందులో కొన్ని ఫేమస్ కాయిన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి, బ్లాస్ట్ టోకెన్ కానీ, ZKL కానీ, మోకా. సో దీంట్లో మనకు హామ్స్టర్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళు ఏం చేస్తున్నారు మనకు దీంట్లో ప్రీ మార్కెటింగ్ లిస్ట్ చేశారు. సో దీంట్లో మనకు అఫిషియల్గా ప్రీ మార్కెటింగ్లో సో బిడ్ చేసేవాళ్ళు $0.3 మనకు చూడండి 2000 హామ్స్టార్ టోకెన్ మనకు వీళ్ళు ఇస్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో $0.3 సో మనకు 2000 హామ్స్టార్ టోకెన్ మనకి ఇస్తున్నారు ప్రజెంట్. అండ్ చూసినట్టయితే మీ దగ్గర 775 యూఎస్డిటీ మీరు వాలెట్లో ఉంచుకున్నట్టయితే దీన్ని బై చేసుకోవడానికి లభిస్తుంది. దీంట్లో కూడా ఇంకా ప్రీ మార్కెటింగ్ అనేది ఎక్కడ ఇంకా చూడండి టైం ఇంకా పెండింగ్లోనే ఉంది. సో టైం అనేది డెలివరీ టైం అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. సో కాబట్టి సో దీంట్లో మీరు ప్రీ మార్కెటింగ్లో ఇక్కడ మనకు బై ఆప్షన్ ఉంది, సెల్ ఆప్షన్ ఉంది. సో దీంట్లో వెళ్ళేసి కైన్స్ బై సెల్ ఇక్కడ ఈ ఆప్షన్ అంటే ఈ ప్రైస్ అనేది వాళ్ళు కంపెనీ అంటే టోకెన్ యాక్చువల్ ప్రైస్ కాదు, ఇది యూజర్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సేల్ ఆప్షన్ ఉంది, మన దగ్గర USDT ఉంది అనుకోండి. సో మీరు హామ్స్టర్ టోకెన్ మీరు సేల్ చేయాలి వేరే వాళ్ళకు, సేల్ ఆప్షన్ ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ నుంచి సో ఫీజ్ వచ్చేసి 5.82 USDT పడుతుంది అన్నట్టు, 2%. సో అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు మీరు అనుకున్న ప్రైస్కి హామ్స్టర్ కుంబాట్ టోకెన్ని సో సేల్ చేసి అంటే బిడ్ చేయొచ్చు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సేల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, క్రియేట్ ఆర్డర్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్లేస్ బటన్ అవుపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర $10 హామ్స్టార్ కోంబాట్ టోకెన్ మీరు ప్రైస్ ఉంచాలనుకుంటున్నారు. సో ఆ $10 ఇక్కడ పెట్టండి. సో పెట్టేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా ఎన్ని $10 ఎన్ని కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, $10 సో అదేవిధంగా 10 కాయిన్స్ అంటే ఇక్కడ మనకు 100 USDT మనకు ఉండాలి. అండ్ $2 అనేది ఎక్స్చేంజ్ ఫీజు కూడా పోతుంది అన్నట్టు. అప్పుడు 102 USDT మీరు ఈ గేట్ ఆ టైవ్లో పెట్టుకోవాలి. 102 USDT పెడితే అప్పుడు మీకు బిడ్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అతను కూడా వచ్చేసి ఆ మార్కెటింగ్ లాంచ్ టైంలో బై చేసినట్టయితే సో 102 USDT అతను మీకు పే చేస్తే మీ దగ్గర నుంచి అంటే మనకు 100 USDT సంబంధించిన హామ్స్టార్ కుంబాట్ టోకెన్ అతను వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇది రిస్కీ ప్రాజెక్ట్. సో దీంట్లో ఎవరు ప్రీ మార్కెట్ ట్రేడింగ్ చేయకండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఎక్స్టీ ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళేసి ఇప్పుడు లిస్ట్ అయింది కదా టోకెన్ ఈ ప్రైస్కి దొరుకుతుంది కానీ బై చేయకండి. ఎందుకంటే యాక్చువల్ టోకెన్ దీనికన్నా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో మీరు ముందుగానే వెళ్ళేసి హామ్స్టార్ కుంబాట్ చూడండి, టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ వీళ్ళొక ఇంటర్ఫేస్ కూడా అప్డేట్ అయింది చూడొచ్చు. సో చూడండి ఎర్న్ పర్ అవర్, చాలామంది అంటున్నారు ఏంటంటే మా దగ్గర ఎర్న్ పర్ అవర్ ఇంత ఉంది, సో దీని ప్రకారం ఏ డ్రాప్ లభిస్తుందని. సో ఓకే ఎర్న్ పవర్ ఎంతైనా ఉండని, సో మీకు 1 మిలియన్ ఉండని, 2 మిలియన్స్ ఉండని, సో దాంతో మీకు ఎక్స్ట్రా కాయిన్సే మైన్ అవుతాయి తప్ప
సో ఎక్స్ట్రా ఎయిర్ డ్రాప్ ఎంత లభిస్తుందో క్లారిటీ లేదు ఎవరికి. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి దీని యొక్క ఇంటర్ఫేస్లో డైలీ రివార్డ్. సో డైలీ రివార్డ్ కూడా ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన టాస్క్లు. అండ్ అదేవిధంగా మీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డైలీ సీఫర్ కోడ్, డైలీ సీఫర్ కోడ్ కూడా మనం ఇక్కడ ఇన్పుట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా సో డైలీ కాంబో కార్డ్, ఇవి మూడు మ్యాండేటరీ, ఇవి మూడు చేసుకోవాలి. తర్వాత ఎర్న్ పవర్ అవర్ కూడా మీరు ఈ మైండ్ కాంబో కార్డ్స్ బై చేసినప్పుడు ఎర్న్ పవర్ అవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎర్న్ పవర్ తోటి ఏంటి యూజ్, ఎర్న్ పవర్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా కాయిన్స్ మీకు మాన్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ 3 crores టోకన్స్ ఉన్నాయి. సో 3 crores టోకన్స్ తోటి సో మీరు ఎర్న్ పవర్ అవర్ కొనుక్కోవాలనుకుంటే సో ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్కటి చూడండి ఇది 1.6 మిలియన్ టోకన్స్కి, లేకపోతే ఇది 20 మిలియన్ టోకన్కి ఈ ఎర్న్ పవర్ కాంబో కార్డ్ ఉంది. సో 20 మిలియన్స్ అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. సో అప్పుడు మీ దగ్గర మిగిలే ఎయిర్ డ్రాప్ ఒకవేళ కైన్స్ బేస్ చేసుకుని ఇస్తే అప్పుడు మీ దగ్గర కైన్సే ఉండవు. కాబట్టి మీరు ఎర్న్ పవర్ అనేది లిమిటెడ్గా పెట్టుకోండి, ఒక 1 మిలియన్ దాకా ఇంక్రీజ్ చేసుకోండి. కైన్స్ కూడా మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే కైన్స్ ఉంటేనే కైన్స్ బేస్ చేసుకుని మిగతా మనకు ఎయిర్ డ్రాప్ లభించినప్పుడు దాంట్లో డివైడ్ చేసి మనకు టోకన్స్ ఇస్తారన్నట్టు. సో ఈ విధంగా డిపెండ్ ఉంటుంది ఎయిర్ డ్రాప్. అండ్ ఎయిర్ డ్రాప్ మీకు ఇప్పుడే లభించదు, జూలై మంత్లో లభిస్తుంది. అప్పుడు మీరు దాకా మీరు ఏం చేయాలంటే ఎర్న్ చేయండి సీఫర్ కోడ్స్, కాంబో కార్డ్స్. అండ్ అదేవిధంగా ఎయిర్ డ్రాప్ ఆప్షన్లో వెళ్ళేసి మీ యొక్క టెలిగ్రామ్ వాలెట్ని ఫస్ట్ బైండ్ చేసుకోండి. తర్వాత మీకు టెలిగ్రామ్ వాలెట్కి టన్ వాలెట్కి టోకన్స్ వస్తాయి అన్నట్టు. సో విత్డ్రా చేసేటప్పుడు ఎలాంటి ఫీజు పడదు. టన్ వాలెట్లోకి వచ్చిన దాకా మీరు వేరే ఎక్స్చేంజ్ పంపించుకోవాలంటే అప్పుడు మీకు సో కాస్త టన్ గ్యాస్ ఫీజు పడుతుంది అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది. సో మీరు క్లిక్స్ ఇప్పుడు చేసుకోవాలా, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంటే క్లిక్స్ ఇప్పుడు చేసి యూజ్ ఏం లేదు, ఎయిర్ డ్రాప్ ఇన్స్టాల్ అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. సో మీరు కావాలంటే చేయండి, మీ దగ్గర ఓపిక ఉంటే. సో నార్మల్గా సీఫర్ కోడ్స్ డైలీ చెక్ఇన్ అండ్ కాంబో కార్డ్స్ ఎంటర్ చేసి వదిలిపెట్టండి. అండ్ అదేవిధంగా ఈ ఎయిర్ డ్రాప్ ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది, ఎండింగ్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి మోజో ఏఐ బాట్. సో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది మోజో ఏఐ బాట్ అనేది. సో దీంట్లో వెళ్ళేసి ప్లేన్ హోమ్ ప్లే చేసి సేమ్ హామ్స్టర్ కాంబాట్లో మీరు మిస్ అయిపోయిన వాళ్ళు కొత్త యూజర్స్ ఈ మోజో ఏఐ బాట్లో వెళ్ళండి. దీంట్లో కూడా సేమ్ క్లిక్స్ చేసుకోవాలి, బట్ దీంట్లో లిమిటెడ్ క్లిక్సే ఉంటాయి. దీంట్లో ఒక టైమర్ పడుతుంది, ఆ టైమర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లిక్స్ అయినబుల్ అవుతాయి అన్నట్టు. కొన్ని టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. సో దానికి సంబంధించిన ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ లభిస్తాయి. సో ఈ పాయింట్స్ అనేది మీకు త్వరలో టోకన్లో కన్వర్ట్ అయిపోతాయి అన్నట్టు. ఇది వైరల్ అవుతుంది చాలా బాగా. సో మోజో ఏ బాట్ని జాయిన్ అయ్యి ఇక్కడ ఇన్ చేసి పెట్టుకోండి, హామ్స్టర్ కాంబాట్ని లైట్ తీసుకోండి. ఎక్స్ డే ఎక్స్చేంజ్ మీకు లింక్ ఉంటుంది, దీంట్లో కూడా చెక్అవుట్ చేసుకోవాలని చేయండి. కానీ ఎవరు ఈ హామ్స్టర్ కాంబాట్ ఫేక్ లిస్టింగ్ టోకన్ బై చేయకండి. అండ్ ఎవడైనా ఇంతవరకు ఏమని చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పడితే అంత సెలవు హానెస్ట్గా. సీ యూ.